విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ర్యాలీ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైన నాణ్యమైన ఆహారం, పూర్తిస్థాయిలో పుస్తకాలు, మంచినీరు, ప్రతి స్కూల్లోనూ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సూరిబాబు, రౌతులపూడి మండలం ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పోలోజు వరహలు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడం వల్ల కార్యాలయంలో ఉన్న సదరు సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు గంగా సూరిబాబు, రౌతులపూడి మండల ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పోలోజు వరహలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా అదే విధంగా మండల వ్యాప్తంగా అనేక మండల వ్యాప్తంగా ఉన్న 5 హై స్కూల్లో సర్వే చేయడం జరిగింది. 2 రోజుల నుంచి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగానే ఇవాళ ఎన్ఈపీతో పాటు అనేక సమస్యలు